बीसी गुरुकुल पाठशाल लास्ट टाइम ने अक्कने हेलीपैड एर्पट्टु आ रोज मंत्री गारितो वसतुलन्नी उन्नायि बिल्डिंग बागुंदि नागार्जुन सागर मंची विद्या केंद्रम ఎందుకు డిగ్రీ కళాశాల పెట్టకూడదంటే తప్పకుండా పెట్టాలన్నారు నాగార్జున సార్ నందికొండలో కూడా ఇప్పుడు మామూలు పాఠశాల గురుకుల పాఠశాలగా ఉన్నటువంటి ఆ స్కూల్ను డిగ్రీ కాలేజ్ కూడా మంజూరు చేస్తామని చెప్పి మనవి చేస్తా ఉన్నా ఇక జానారెడ్డి గారు నేను 30 ఏళ్ళు చేసినా ఇంత పొడుగు అంత పొడుగు అంటే ఆయన 30 ఏళ్ళ కాలంలో నాగార్జున సార్కు డిగ్రీ కాలేజే దిక్కు లేకుండే నరసింహయ్య గారు నా నూగ కొరితే ఈ మధ్యనే హాలియాలో డిగ్రీ కాలేజ్ వచ్చింది సాగర్ లో రేపు కూడా ఒక డిగ్రీ కాలేజ్ రాబోతా ఉందని చెప్పి మనం చేస్తా ఉన్నా మరి ఎవరు ఏం చేస్తున్నారో మీరు ఆలోచించి చేయాలి ఇంకొకటే మాట నేను చెప్తా ఉన్నా చరిత్ర కూడా చూడాలి పార్టీలై చాలా విచిత్రంగా మాట్లాడిన ఒక ఆయన వచ్చి కేసీఆర్ ని ముఖ్యమంత్రి పదవి జానారెడ్డి పెట్టిన భిక్ష అని ఆయన ముఖ్యమంత్రి పదవి దమన జానారెడ్డి నాకు భిక్ష పెట్టేది దమన ఆయనే అలుముకుంటాడు కానీ నాకు ఇస్తాడా జరిగే పనేనా ఇది కేసీఆర్ ముఖ్యమంత్రి భిక్ష పెట్టింది మీరు తెలంగాణ ప్రజలు నాకు ఎవడు భిక్ష పెట్టలే వీళ్ళు భిక్షగాల లెక్క వంగి లొంగి పదవుల కోసం పెదవులు మూసుకున్నోళ్ళు వీళ్ళు నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా మొదలు పెట్టిన నాడే నాకున్న డిప్యూటీ స్పీకర్ పదవిని ఎమ్మెల్యే పదవిని రాజీనామా చేసి బయటికి వచ్చి నేను ఈ గులాబీ జెండా ఎగరేసిన ఉద్యమంలో నా ప్రాణం అన్నబోవాలే రాష్ట్రం అన్న రావాలే మధ్యలో మాత్రం మడమ తిప్ప ఎనకకు తిరిగా నేను ఎనకకు తిరిగితే నన్ను రాళ్లతో కొట్టి చంపమని చెప్పిన నేను ఇట్లా ఎవడు చెప్పలే కాంగ్రెస్ నాయకులు చక్కగా ఉంటే ఎందుకు గులాబీ జెండా ఎందుకు ఎగిరింది ఎందుకు ఎగరాల్సి వచ్చింది నా వెంట అనేక మంది అనేక సందర్భాల్లో ఒకసారి కాదు రెండు సార్లు కాదు గడ్డి పొసల్లాగా మా పదవులు ఇచ్చేసినాం కాంగ్రెస్ చరిత్ర పదవుల కోసం తెలంగాణను ఆంధ్రలోకి వదిలిపెట్టింది కాంగ్రెస్ పదవుల కోసం తెలంగాణను వదిలిపెట్టింది కాంగ్రెస్ తెలంగాణ కోసం పదవులను వదిలిపెట్టింది టిఆర్ఎస్ ఇది నిజమా కాదా దయచేసి మేము ఎన్ని రాజీనామాలు చేసాం ఎన్ని ఉప ఎన్నికల పోరాటం చేసాం ఇటువంటి ఎన్నికలు ఎన్ని కొట్లాడాం ఇదంతా ఎక్కడనో జరిగిన చరిత్ర కాదు మీ కన్న ముందు జరిగిన చరిత్ర నిన్నగాక మొన్న జరిగిన చరిత్ర మీరు ఓటు వేసే ముందు దయచేసి ఇవన్నీ ఆలోచించాలి న్యాయం ఎటువైపు ఉంది నిజం ఎటువైపు ఉంది మేము 30 ఏళ్ళు చేసినాం 60 ఏళ్ళు చేసినాం పచ్చ జెండా ఓడేమో 75 రూపాయలు ఇచ్చాడు వీళ్ళు 200 రూపాయలు ఇచ్చారు అదే ఇవాళ మేము 10 రెట్లు పెంచి 2016 రూపాయలు ఇస్తా ఉన్నాం ఇది మీ కళ్ళ ముందు ఉన్నది అనేక స్కీములు రోజు మా కార్యకర్తలు చెప్పారు మంత్రులు చెప్పారు ఎమ్మెల్యేలు చెప్పారు అవన్నీ మేము స్టోరీ చెప్తున్నామా మీ కళ్ళ ముందు లేవా మీ గ్రామాలల రైతు బంధు వస్తలేదా మీ గ్రామాలల రైతు బీమా వస్తలేదా మీ గ్రామాలలో కళ్యాణ లక్ష్మి వస్తలేదా గతంలో ఇవి ఉండేనా ఒక రైతు చచ్చిపోతే ఒక పైరవకారు దగ్గరికి పోతే 50,000 రూపాయలు ఇవ్వడానికి 5-6 నెలలు దింపి ఆఖరికి 10-20,000 చేతులు పెట్టేది ఇవాళ ఒక్క గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా 10 రోజుల లోపల 5 లక్షల రూపాయలు వచ్చి వాళ్ళ బ్యాంకులో పడతా ఉన్నాయి ఇదే కాంగ్రెస్ పరిపాలన ఉంటే రైతు బంధు ఈ విధంగా టింగ్ టింగ్ మన మీకు మెసేజ్లు వస్తుండేనా మీ సెల్ఫోన్లో మధ్యలో దరఖాస్తులు దఫ్తర్లు గీకెటోడు గోకెటోడు సగం పోయి సగం చేతికొస్తుండే ఈరోజు ఏ పైరవి లేదు ఎక్కడికి పోయే అవసరం లేదు ధరణి పోర్టల్లో నీ భూమి వచ్చిందంటే నీకు ఎన్ని ఎకరాలు ఉందా అన్ని ఎకరాలకు పంటకు 5,000 చొప్పున సంవత్సరానికి 10,000 చొప్పున నీ బ్యాంకులో డబ్బులు వస్తున్నమాట నిజమా కాదా కాంగ్రెస్కు టీఆర్ఎస్కున్న తేడా ఇది
ధరణి పోర్టల్ తెచ్చినాం. అది ఒక చరిత్ర. మునుపు ఎవ్వలై పడితే భూములు వాళ్ళే గుంజుకునేది, ఇష్టం వచ్చినట్టు చేసేది. ప్రజలకు ఆ బాధ ఉండదు. ఈ దరఖాస్తులు పెట్టు లేదు, దఫ్తర్ల చోటు తిరుగులు లేదు. హైదరాబాద్ లో ఒక రూపాయి గవర్నమెంట్ రిలీజ్ చేస్తే నేరుగా వచ్చి మీ బ్యాంక్ ఖాతాలో బడ్జెట్ చేసినాం. ఇది కూడా మీ కన్న ముందరనే ఉన్నది. మిషన్ భగీరథ. ఈ జిల్లాల మంచినీళ్ళుండేనా? నేనే రాసిన పాట, ఏమాయనే నల్లగొండ ఏడుపే నీగుండ నిండా, గుండె మీద ఫ్లోరైడ్ బండ. ఈ 30 ఏళ్ళ చరిత్ర ఉన్నది ఏం చేసినారు? కృష్ణానదిని ఒడ్డున ఉన్నటువంటి అనేక గ్రామాలలో మంచినీళ్ళు లేకుండా తిరుమలగిరి సాగర్లో. ఇది వాస్తవం కాదా? మీకు తెలియదా? గోసి అనుభవించిన వాళ్ళు మీరు కాదా? ఈరోజు బ్రహ్మాండంగా మిషన్ భగీరథ రూపంలో ప్రతిరోజు నల్లా నీళ్ళలో వచ్చే కేసీఆర్ మీకు కనపడతలేడా? ఇది కూడా అబద్ధమేనా? 60 ఏళ్ళు పరిపాలన చేసి ఆగమాగం పట్టించారు తెలంగాణను. ఒకటొకటి ఒకటొకటి మేము పరిష్కారం చేసుకుంటూ ముందుకొస్తా ఉన్నాం. అన్నం ఉడికిందా లేదా అంటే మొత్తం కుండ విష్కం ఒక మెతుకును ఒత్తి చూస్తాం. కరెంటు, ఒక కరెంటు ఉదాహరణ చాలదా మీకు? ఆనాడు ఎట్లుండే కరెంటు, ఇవాళ ఎట్లున్నది కరెంటు? ఇది పట్టికనే ఉఫమని మంత్రం వేస్తే ఆయన ఆది, పట్టి మాటలు మాట్లాడితే ఆయన ఆది. ఘోరమైన కష్టం ఇదే. మీ జిల్లాలో ఉన్న మంత్రి జగదీష్ రెడ్డి భయంకరమైన కష్టం చేసి 25,000 కోట్లు ఖర్చు పెట్టి అవో రాత్రాలు పనిచేస్తే ఇవాళ మీ నెత్తి మీద తిరిగే ఫ్యాన్ ఆగుతలేదు. తెలం దాకపోయి పాము కాటుకు తేలికాటుకు గురి కావాల్సిన బాధ పోయింది ఇవాళ. రాలేదు? ఇది కూడా నిజం కాదా? ఇవన్నీ ప్రజలకు తొలగిపోయిన బాధలు కాదా? కరెంటు బాధలు తీర్చినాం, మంచినీళ్ళ బాధ తీర్చినాం, పేదలకు సంక్షేమం చేస్తున్నాం, ఇవాళ సాగునీళ్ళ మీద పడ్డాం. అక్కడ గోదావరిలో బ్రహ్మాండంగా కాళేశ్వరం కట్టి నీళ్లు తెచ్చి ప్రజల పాదాలు కడుగుతా ఉన్నాం. పేపర్లలో చదువుతున్నారు, మీరు టీవీలలో చూస్తున్నారు. ప్రజలు ఇవాళ ఏప్రిల్ నెలలో అక్కడ వాగులలో, వంకలలో, చెరువులలో, చెక్ డ్యాంలలో నీళ్లు పొంగిపోలుతా ఉంటే కేరింతలు కొట్టి డ్యాన్సులు చేస్తూ ఉన్నారు ప్రజలు. అట్లనే రేపు మీరు నెల్లికల్లు లిఫ్ట్ నీళ్ళల్లో కూడా మీరు కూడా కేరింతలు కొట్టాలి. ఆ కేరింతలు మా భగత్ చెవులో, నా చెవులు, మా మంత్రి చెవులో పడాలి. మేము కోరేది గది. నేను ఇంకో మాట చాలా పెద్ద మాట చెప్పిన మొన్న, మన గోదావరిలో పుష్కలంగా నీళ్లున్నాయి, కృష్ణాలో కొద్దిగా షార్టేజ్ ఉంది, అప్పుడప్పుడు ఇబ్బందులు వస్తాయి, అప్పుడు కూడా వీళ్ళు నోరే మూసిండ్రు, రాలే నీళ్లు. ఒకనాడు నేనే 40,000 మందిని జమ చేసి నాగార్జున సార్ కట్ట మీదకి బొబ్బ చేసిన, అప్పుడు ఈ జానారెడ్డి ఆడ వండుకున్నాడో ఎవరికి తెలియదు, మాట్లాడలే కొట్లాడలే. ఏ రోజు కూడా అన్యాయం జరుగుతుంటే నోరు విప్పలే. తెలంగాణ నాశనమై ఆత్మహత్యల పాలై ఆగమాగం అయిందంటే పదవుల కోసం వంగి లొంగి నంగి నంగి ఉన్నటువంటి వీలు కారణం కాదా? దయచేసి ఆలోచన చేయాలి. ఇవాళ నేను బల్ల గుద్ది రొమ్ము అడుచుకొని కాళ్ళ దగ్గరే చెప్తా ఉన్నా, ఇండియాలో ఈ యాసంగిలో 52,79,000 ఎకరాల వరి నా తెలంగాణ సాగు చేసింది. ఎవరైతే మనల్ని ఎక్కిరించిండ్రో, ఎగతాలు చేసిండ్రో, ఆంధ్ర 3వ స్థానంలో కేవలం 20 లక్షలతో ఉన్నది. ఇలా తలసరి ఆదాయం పెరిగింది, తలసరి విద్యుత్ వినియోగం పెరిగింది, ధనిక రాష్ట్రమైంది తెలంగాణ. ముందు పోతా ఉన్నాం. ఇట్లా మంచి చేసే వాళ్ళను ఆదరిస్తే, గెలిపిస్తే చాలా మంచి జరుగుతుంది. దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక అనాథ లాగుండే తెలంగాణ, గులాబీ జెండా బుట్టక ముందు ఒక అనాథ, అడిగేవాడు లేడు, నిలదీసేవాడు లేడు, మాట్లాడేవాడు లేడు. దానికి అందరు బాధ్యులు ఎవరు? ఇదే కాంగ్రెస్ పార్టీ కాదా? ఇదే పెద్దలు కాదా? దయచేసి మీరు ఓటు వేసే ముందు ఆలోచించాలి. ఆనాడు నేను ధనబలం లేదు,
గుండాల తండాల బలం లేదు, మీడియా బలం లేదు, ఆత్మ బలంతోని అడుగు ముందుకేసిన నేను. చివరికి హైదరాబాద్ లో నిజాం ఆర్థోపెడిక్ హాస్పిటల్ లో డాక్టర్లు నన్ను బెదిరించిండు, నువ్వు రేపో కోమాలకు పోతావు, ఎల్లుండో కోమాలకు పోతావు, కోమాలకు పోతే బతకవు, విరమించమని చెప్తే నేను విరమించలే. దీక్ష నేను పట్టినాడు కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే దీక్షనే పట్టినాం. ఆ దీక్షనే కదా ఇలా తెలంగాణ తెచ్చింది. ఇవన్నీ కూడా దయచేసి తెలిసి కూడా తెలివినట్టు ఉండద్దు, అర్థమైన తర్వాత అర్థం కానట్టు ఉండద్దు. అందువల్ల దయచేసి మీరు ఓటు వేసే ముందు ఇవన్నీ కూడా బాగా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.